శివంపేట మండల వ్యాప్తంగా పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా ఉన్నాయని, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తమ దృష్టికి వచ్చాయని నర్సాపూర్ ఆర్డీఓ రవీంద్రరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శివంపేటలోని పీఎస్సీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రం పనితీరును రైతులతో మాట్లాడి తెలుసుకుని సీఈఓ మధును అభినందించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 11 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి సమస్యలు లేనప్పటికీ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటా తూకం సమస్యలు తలెత్తినట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల పనితీరు బాగాలేదని ఐకేపీ ఏపీఎం ప్రకాష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఏపీఎంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ భానుప్రకాష్, ఆర్ఐ, సీఈఓ మధు, రైతులు రమణారెడ్డి, యాదగిరి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ శివంపేట మండలంలో మొత్తం 19 ఉన్నాయి. అందులో 11 పిఎస్సీఎస్, 8 ఐకేపీ. పిఎస్సీఎస్ అన్ని సెంటర్స్ స్టార్ట్ అయినాయి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా సెక్రటరీ మధు బాగా చేస్తున్నాడు. రైతులు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వేరే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మధు గురించి బాగా చెప్తున్నారు. ఇదే స్పిరిట్ కంటిన్యూ చేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ పిఎస్సీఎస్ మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాం. అయితే ఐకేపీ సంబంధించి 8 ఉన్నాయి. 8 కూడా రేపు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడే నేను వాళ్ళకి సంబంధించిన అధికారులతో మాట్లాడాను. తర్వాత ఇక్కడ తాలు పట్టడానికి కావాల్సినటువంటి మిషన్స్ కావచ్చు, ఈ టార్పాలిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్నీ మేము అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. కొంత టార్పాలిన్స్ అవసరం ఉందని చెప్తున్నారు కాబట్టి ఎవరు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు కూడా అందరూ మీ యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనకు అనుసరించి మాయిచర్ కావచ్చు, అందులో ఉన్నటువంటి తాలు కావచ్చు, ఇటువంటి అన్ని సరిగా చూసి మీరు అమ్ముకొని మీరందరూ సంతోషంతోనే మేము ఈ సరుకు అమ్ముకొని పోవాలని కోరుకుంటున్నాం.